हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। बाहुबली चित्रम तर्वाता यंग रेबल स्टार प्रभास रेंज पूर्तिगा मारिपोयिंदी। प्रति प्रोजेक्ट भारी बजेट तो अत्यंत प्रतिष्ठात्मकंगा चेस्तुन्नारू। इप्पटिके राधेश्याम अने चित्रम चेस्तुन्न प्रभास महानटी फेम नागाश्विन डायरेक्शन लो ओक पीरियाडिकल मूवी चेयनुन्नारू। इंदुलो दीपिका पदुकुणे हीरोइन गा नटिस्तुन्नारू। इक ई चित्रम साइंस फिक्शन जानर लो वस्तुंदी। ఇక గత రాత్రి ప్రభాస్ తన ఫ్యాన్స్ కి మేజర్ అప్డేట్ ఇస్తాననేసి చెప్పారు. అన్నట్లుగానే సరిగ్గా ఈ రోజు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు మరో భారీ ప్రాజెక్టును అధికారికంగా అనౌన్స్ చేశారు. తానాజీ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ అనే భారీ ప్రాజెక్టును చేయబోతున్నట్లుగా ప్రకటించారు ప్రభాస్. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇందులో ఏ అనే ఆంగ్ల అక్షరాన్ని హైలైట్ చేస్తూ అందులో కామికల్ కనిపిస్తున్న హనుమాన్, విల్లు పట్టుకొని ఉన్న రాముడు, అలాగే ఆ కింద 10 తలలు రావణిలా ఉన్న మరో డిజైన్ ను సహా బ్యాక్గ్రౌండ్ లో కూడా ఉంచారు. టైటిల్ ను చూస్తూ ఉంటే ఈ చిత్రం కూడా హై టెక్నికల్ వాల్యూస్ తో మరో పాన్ ఇండియా సినిమా అనేసి ఇట్టే అర్థమవుతుంది. భారీ 3D యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను రూపొందించనున్నారు. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని మొత్తం 5 భాషల్లో, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కనున్నారు. మొత్తానికి ఈ చిత్ర అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే ఈ చిత్రంపై హైప్ ను తీసుకొచ్చారు అనేసి చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం శ్రీ మహావిష్ణువు మొట్టమొదటి అవతారం ఆదిపురుషుడు ఆధారంగా చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే మన దేశపు ఇతిహాసంను అనుసరించి తెరకెక్కించనున్నారు. మొత్తానికి భారీ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు. సో ఫ్రెండ్స్, ప్రభాస్ ఆదిపురుషుడిగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు అనేసి తెలుస్తుంది. మొత్తానికి వరుస సినిమాలతో ప్రభాస్ మంచి జోష్ లో ఉన్నారు అనేసి చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.